హలో వెల్కమ్ టు లాక్సలెంట్స్ ఇవాటి వీడియోలో మనం రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఏడవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజ్యాంగ సంస్థలకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేసి పిలుస్తాము అంటే ఏంటి మన దేశంలో ప్రభుత్వమే అన్ని పనులు చేయలేదు కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతల్ని కొన్ని సంస్థలకు ఇవ్వటం జరిగింది అంటే కొన్ని సంస్థల ఏర్పాటుకి కూడా రాజ్యాంగం అనేటటువంటిది అనుమతినిస్తుంది అలా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్ని రాజ్యాంగ సంస్థలు అనేసి చెప్తాము అంటే ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేసేలాగా చూడటానికి పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడటానికి ఇటు న్యాయ వ్యవస్థతో పాటుగా ఇటు రాజ్యాంగ సంస్థలు కూడా తన యొక్క బాధ్యతల్ని నిర్వహిస్తాయి అంతేకాకుండా కార్యనిర్వాహక మరియు శాసన వ్యవస్థలు కొన్ని అంశాల్లో రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఆ యొక్క పరిధిని దాటకుండా ఈ రాజ్యాంగ సంస్థలే జాగ్రత్త తీసుకుంటాయి మనకి రాజ్యాంగ సంస్థలు అనేవి ఉన్నాయి పార్లమెంట్ చట్టాల ద్వారా చేసినటువంటి చట్టబద్ధ సంస్థలు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లోక్పాల్ లోకాయుక్త జాతీయ మానవ హక్కుల కమిషన్ జాతీయ దర్యాప్తు సంస్థ కేంద్ర సమాచార కమిషన్ ఇలాంటివన్నీ కూడా రాజ్యాంగం ద్వారా కాకుండా పార్లమెంట్ చట్టాల ద్వారా ఏర్పడినవి అంటే ఇవి చట్టబద్ధ సంస్థలు అలా కాకుండా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అలాగే సివిల్ సర్వీస్ ఉద్యోగాలు అంతర్రాష్ట్ర మండలి అలాగే కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇవన్నీ కూడా ఏంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం లాంటి రాజ్యాంగ సంస్థలకి సభ్యుల నియామకం మీద చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి రీసెంట్గా న్యాయ వ్యవస్థ కూడా ఈ యొక్క సభ్యుల నియామకానికి సంబంధించి అంటే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క సభ్యుల నియామకానికి సంబంధించి అసంతృప్తిని వ్యక్తం చేసింది అంటే మనకి స్వయం స్వతంత్ర ప్రతిపత్తి అనేటటువంటిది ఆ సంస్థలకి ఉండాలి అన్నట్టుగా న్యాయ వ్యవస్థ చెప్తోంది అంటే రాజ్యాంగాన్ని బలహీనపరిచేటటువంటి ప్రక్రియ అనేటటువంటిది జరగకూడదు రాజ్యాంగ స్ఫూర్తి అనేటటువంటివి చెక్కు చెదరకూడదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి సంస్కరణలు అవసరం అన్నట్లుగా ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి రాజ్యాంగ సంస్థలకి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి అన్నప్పుడు ఇవిగో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎలక్షన్ కమిషన్ ఫినాన్స్ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అలాగే స్పెషల్ ఆఫీసర్ ఆఫ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ యూపీఎస్సీ ఎస్పీఎస్సి ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్గా మనం చెప్తాము ఇంకా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేవి ఉన్నాయి అందులో కొన్ని ఇవి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇస్రోకి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంటాము ఇది తన యొక్క చరిత్ర అనేటటువంటిది విజయవంతంగా కొనసాగిస్తూ వస్తుంది మనం చూస్తే ఇటీవల రోహిణి సౌండింగ్ రాకెట్ అన్నటువంటిది విజయవంతంగా ప్రయోగించటం జరిగింది దానికి సంబంధించి మన స్వదేశీ రోహిణి సౌండింగ్ రాకెట్కి సంబంధించి ఇది రెండు సౌండింగ్ రాకెట్ అంటే రెండు వందలవ విజయం అనేసి మనం చెప్పచ్చు అయితే ఈ ఆర్హెచ్ టూ హండ్రెడ్ రాకెట్ అన్నటువంటిది డెబ్బై కిలోమీటర్ల ఎత్తుదాకా పయనిస్తుంది మొదటిసారి తుంబా నుంచి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో అమెరికాకి చెందినటువంటి సౌండింగ్ రాకెట్ని ఇక్కడ విజయవంతంగా ప్రయోగించారు ఆ తర్వాత రష్యా ఫ్రాన్స్ల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి రాకెట్లని విజయవంతంగా ప్రయోగించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇస్రో అన్నటువంటిది తన యొక్క సొంత రోహిణి ఆర్హెచ్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి దాన్ని అభివృద్ధి చేయటం ప్రారంభించింది రెండు వేల పదహైదులో తుంబాలో రోహిణి సౌండింగ్ రాకెట్లు వరుసగా వంద విజయవంతంగా ప్రయోగించారు ఈ యొక్క సౌండింగ్ రాకెట్ కార్యక్రమం అన్నటువంటిది మన యొక్క అంతరిక్ష రంగానికి ఒక పునాది లాంటిది అనేసి మనం చెప్పచ్చు ఏపీలో ఉన్నటువంటి షార్ కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎనభై నాలుగు రాకెట్ ప్రయోగాలు అనేవి జరిగాయి అందులో పిఎస్ఎల్వి అనేసి అలాగే జిఎస్ఎల్వి అనేసి ఇంకా మనం చూస్తే ఎల్విఎం అనేసి రీసెంట్గా ఇంకా ఎస్ఎస్ఎల్వి అనేసి అలాగే ఏఎస్ఎల్వి అనేసి ఇలాగా వివిధ రకాల వాహక నౌకలతో పాటుగా నాలుగు ప్రయోగాత్మక రాకెట్లు కూడా ఉన్నాయి ఇస్రో తన యొక్క రాకెట్లతో విదేశీ ఉపగ్రహాలను కూడా కక్షలోకి ప్రవేశపెడుతోంది మనం చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్కి పర్యటనకి వెళ్ళటం జరిగింది ఆ పర్యటన తర్వాత రెండు దేశాలు అంతరిక్ష ప్రయోగాలని సంయుక్తంగా చేపట్టాలి అనేసి నిర్ణయించాయి దానికి సంబంధించి భారత్ భూటాన్ ఉపగ్రహాన్ని రీసెంట్గా మొన్ననే శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఫోర్ ద్వారా ప్రయోగించటం జరిగింది అయితే శ్రీహరికోటలోకి వచ్చేసరికి రెండు లాంచ్ ప్యాడ్స్ అనేటటువంటివి ఉన్నాయి వీటి ద్వారా పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎల్విఎం త్రీ ఇలాంటి భారీ రాకెట్లని ప్రయోగిస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే కొన్ని దేశాల్లో అంతరిక్ష యాత్రల కోసం రోబోటిక్ సాంకేతికతను ఉపయోగిస్తూ ఉన్నారు అయితే ఇస్రో కూడా ఈ దిశగా అడుగులు వేసింది దీనికి సంబంధించి తిరువనంతపురంలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఒక రోబోని తీర్చిదిద్దటం జరిగింది దాని పేరేంటి వ్యోమమిత్ర అన్నటువంటి రోబో గుర్తుందా అండి మీకు ఈ వ్యోమమిత్ర అన్నటువంటి రోబో దీని మీద చాలా పరీక్షల్ని నిర్వహిస్తూ ఉన్నారు రీసెంట్గా మనం చూస్తే గగన్యాన్ ప్రాజెక్ట్కి సంబంధించి పారాచూట్లని ప్రయోగించటం జరిగింది రానున్న రోజుల్లో ఆదిత్య ఎల్వన్ అలాగే ఎక్స్రే రే పొలారిమీటర్ శాటిలైట్ చంద్రయాన్ త్రీ ఇలాంటి ప్రయోగాల్ని కూడా మన ఇస్రో అన్నటువంటిది చేపట్టబోతోంది రీసెంట్గా చూస్తే స్కై టెరోస్పేస్ ఏరోస్పేస్ అన్నటువంటిది విక్రమ్ ఎస్ రాకెట్ని శ్రీహరికోట కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించటం జరిగింది ఇలాగా మన భారత అంతరిక్ష ప్రయోగ వాహనాల యొక్క సాంకేతికత సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవటంలో ఇస్రోతో పాటుగా ప్రైవేట్ సంస్థలు కూడా కీలక పాత్ర పోషించేటటువంటి ఒక సందర్భం అనేటటువంటిది ఇప్పుడు ప్రారంభమైంది దానికి సంబంధించింది ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇటీవల భారత్ భూటాన్ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు అంటే ఏ రాకెట్ ద్వారా పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఫోర్ అన్నటువంటి రాకెట్ ద్వారా ప్రయోగించారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించి రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అందరం కలిసి భారతదేశ ప్రతిష్టని పెంపొందించుదాము అన్నట్టుగా చెప్పటం జరిగింది అలాగే మన రాజ్యాంగం అనేది మన దేశానికి స్ఫూర్తి రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి భారత ప్రజలమైన మేము అనేటటువంటి ఈ మూడు పదాలు ఒక పిలుపుని విశ్వాసాన్ని ప్రతిజ్ఞ లాంటివి ఇవి అన్నట్టుగా చెప్పటం జరిగింది క్వశ్చన్ చూడండి రాజ్యాంగం యొక్క అధికారం యొక్క మూలం ఎక్కడ ఉంది అనేసి పీఠిక చెప్తుంది ఎక్కడ ఉంది ప్రజల వద్ద ఉంది అంతే కదండి ప్రజలే కదా ఈ అధికారానికి మూలం సో ప్రజల వద్ద ఈ అధికారం అనేటటువంటిది ఉంది వాళ్ళే దీనికి మూలం అన్నట్టుగా పీఠిక చెప్తుంది ఇక్కడ చూడండి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజలమైనటువంటి మేము భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవటానికి ఇలాగా మన పీఠిక అనేటటువంటిది మొదలవుతుంది కదా అయితే ఈ ప్రియాంబుల్ అన్నటువంటిది దేన్ని దేన్ని సూచిస్తుంది అసలు ప్రియాంబుల్ అన్నటువంటిది ఏమేమి తెలియజేస్తుంది బేసిక్గా ఏమేం ఆబ్జెక్ట్స్ ఉంటాయి దేని గురించి చెప్తుంది అంటే ఒకటి ఇది సోర్స్ ఏంటి అనేసి చెప్తుంది అంటే ప్రజలే దీనికి సోర్స్ అన్నట్టుగా చెప్తుంది రెండవది మన ఇండియన్ స్టేట్ యొక్క నేచర్ ఏంటి అన్నటువంటిది తెలియజేస్తుంది మూడవది వచ్చేసరికి ఇందులో ఆబ్జెక్టివ్స్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది అంటే ఇదిగో జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అలాగే సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఇవన్నీ కూడా దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏనా అలాగే ఇంకొకటి ఏం చెప్తుంది డేట్ ఆఫ్ ఇట్స్ అడాప్షన్ అడాప్షన్ డేట్ గురించి ఇది తెలియజేస్తుంది ఏ డేట్ అడాప్షన్ డేట్ ఇక్కడ చూడండి ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దిస్ ట్వంటీ సిక్స్త్ డే ఆఫ్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ అవునా సో ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన అందుకే ఆ ఆ రోజుని పురస్కరించుకొని మనము రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ద్రవ్య పరపతి కమిటీ లేదా మానిటరీ పాలసీ కమిటీ అంటాము ఎంపీసీ అనేది ఇది మనకి డిసెంబర్ డిసెంబర్లో నిర్వహించేటటువంటి సమీక్షలో రెపో రేట్ని ముప్పై ఐదు బేసిస్ పాయింట్లు లేదా సున్నా పాయింట్ మూడు ఐదు శాతం పెంచే అవకాశం ఉంది అన్నట్టుగా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి రెపో రేటు అంటే ఏంటి రెపో రేట్ అంటే ఏంటి ఆర్బీఐ బ్యాంకులకి ఏ ఏదైతే మనీ అనేది ఇచ్చి దాని మీద కలెక్ట్ చేసుకునేటటువంటి వడ్డీ ఉంటుందో ఆ వడ్డీ రేటుని మనం రెపో రేట్ అనేసి పిలుస్తాం అంతే కదా ఇక్కడ చూడండి మనకి జనరల్గా ప్రజలు వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ లేకపోతే ఏదో ఒకటి తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటారు ఈ రుణం మీద వడ్డీ కడతారు అయితే బ్యాంకుల దగ్గర కూడా నిధుల కొరత అన్న అన్నది ఉన్నప్పుడు బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐకి ఆర్థిక సహాయం కోసం వెళ్తాయి ఆ సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది ఈ యొక్క బ్యాంకుల నుంచి కమర్షియల్ బ్యాంక్స్ నుంచి సెక్యూరిటీస్ లేదా బాండ్స్ని తీసుకుంటుంది తీసుకుని ఆర్బీఐ మనీ అనేది ఇస్తుంది అలా ఆర్బీఐ ఇచ్చినటువంటి మనీని అంటే ఆర్బీఐ మనీని ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ని తీసుకుంటుంది కదా ఆ ఇంట్రెస్ట్ రేట్ని మనము రెపో రేట్ అనేసి పిలుస్తాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎస్ఎల్వి ప్రయోగం అన్నటువంటిది సక్సెస్ఫుల్ అయింది పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఫోర్ రాకెట్ ద్వారా మొత్తం పదకొండు వందల పదిహేడు కేజీల ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అయినటువంటి ఈఓఎస్ సిక్స్ అనేసి పిలుస్తాం ఈఓఎస్ సిక్స్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సిక్స్ లేదా దీనిని ఓషన్ శాట్ అనేసి పిలుస్తాం ఓషన్ శాట్ త్రీ లేదా ఈఓఎస్ సిక్స్ అనేసి పిలుస్తాం దీంతో సహా మొత్తం పదకొండు వందల డెబ్బై ఒక్క కేజీల తొమ్మిది ఉపగ్రహాల్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది మనం చూస్తే ఇలాగా వేరే వేరే బరువున్నటువంటి ఉపగ్రహాలని వేరు వేరు కక్షల్లోకి చేర్చేందుకు ఇందులో తొలిసారిగా ఓసిటి అంటే ఆర్బిట్ చేంజ్ థ్రస్టర్స్ అన్నటువంటి దాన్ని మొదటిసారిగా ఇందులో యూజ్ చేశారు గుర్తుపెట్టుకోవాలి ఇందులో రెండు ఆర్బిట్ చేంజ్ థ్రస్టర్స్ అన్నటువంటి వాటిని యూజ్ చేయటం జరిగింది మనం చూస్తే ఇస్రోకి సంబంధించి ఈ ప్రయోగం అన్నటువంటిది షార్ కేంద్రం నుంచి ఎనభై ఏడవది పిఎస్ఎల్వి రాకెట్తో ఇది యాభై ఆరవ ప్రయోగం ఇక్కడ క్వశ్చన్ చూడండి ఓషియన్ శాట్ త్రీ అనేది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థతే ప్రయోగించబడిన మరియు నిర్వహించబడుతున్న ఏ రకమైన ఉపగ్రహం అంటే ఇదొక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ లేదా భూ పరిశీలన ఉపగ్రహం అనేసి పిలుస్తాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కి సంబంధించి మనం చూస్తే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ని నాసా అమెరికాకి సంబంధించినటువంటి నాసా అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అలాగే కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ఈ మూడు కలిసి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం డిసెంబర్లో ఈ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని ప్రయోగించటం జరిగింది ఇది మనం చూస్తే సన్ కీ అర్త్ కి మధ్య ఉన్నటువంటి ఎల్ టూ పాయింట్ లేదా లాగ్రాంజ్ పాయింట్ అనేసి పిలుస్తూ ఉంటాం ఏంటది లాగ్రేంజ్ పాయింట్ అంటాం లేదా ఎల్ టూ పాయింట్ అనేసి ఈ ఎల్ టూ పాయింట్లో మోహరించటం జరిగింది ఇది సన్ కి మరియు ఎర్త్ ఆర్బిట్ కి మధ్య వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఈ లాగ్రంజ్ పాయింట్ అన్నటువంటిది ఉంది మనం చూస్తే అర్త్కి సన్ కి మధ్య ఆర్బిటాల్ ప్లేన్లో ఇలాంటి లాగ్రంజ్ పాయింట్స్ అన్నటువంటివి మొత్తం ఐదు ఉన్నాయి ఎల్ వన్ ఎల్ టూ అందులో ఎల్ టూలో ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని మోహరించటం జరిగింది మనం చూస్తే దీనిని ఇటాలియన్ ఫ్రెంచ్ మ్యాథమెటీషియన్ అయినటువంటి జోసెఫీ లోరిస్ రాగ్రాంజ్ అన్నటువంటి ఆయన పేరు మీదుగా ఈ యొక్క పాయింట్స్కి లాగ్రేంజ్ పాయింట్స్ అనేసి పేరు ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ మనం చూస్తే ఇదొక మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్రారైట్ స్పేస్ టెలిస్కోప్ ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అన్నటువంటిది ఇన్ఫ్రారైట్ స్పేస్ టెలిస్కోప్ అంతేకాకుండా హబుల్ టెలిస్కోప్కి ఇదొక సక్సెసర్గా కూడా చెప్తూ ఉంటాము దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసరికి మొత్తం నాలుగు థీమ్స్ అనేటటువంటివి నాలుగు గోల్స్ అనేటటువంటివి దీనికి ఉన్నాయి అందులో ఒకటి వచ్చేసరికి మనము ప పదమూడు పాయింట్ ఐదు బిలియన్ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళాలి అప్పట్లో ఫస్ట్ స్టార్స్ గెలాక్సీస్ ఎలా ఫామ్ అవుతున్నాయి అన్నట్టుగా తెలుసుకోవటానికి రెండవది వచ్చేసరికి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క గెలాక్సీస్ ఎలాగా బిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా ఎలా అసెంబ్బుల్ అయ్యాయి అన్నట్టుగా తెలుసుకోవటానికి మూడవది వచ్చేసరికి స్టార్స్ మరియు ప్లానెటరీ సిస్టమ్స్ అనేవి ఎలాగ పుట్టాయి అన్నట్టుగా తెలుసుకోవటానికి నాలుగవది వచ్చేసరికి సోలార్ సిస్టమ్ కన్నా ఇంకా బియాండ్గా వెళ్ళి ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్స్కి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ని అబ్జర్వ్ చేయటం కోసం ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అన్నటువంటి దాన్ని ప్రయోగించటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని అంతరిక్షంలో ఎక్కడ మోహరించారు అంటే ఎల్ టూ పాయింట్ లేదా లాగ్రాంజ్ పాయింట్ టూ అనేసి చెప్తాము అయితే ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి అందుకన్నా అంతకన్నా ముందు ప్రయోగించినటువంటి హబుల్ టెలిస్కోప్కి రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేసి చూడాలి మనం చూస్తే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అన్నటువంటిది ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ జీరో పాయింట్ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ మైక్రాన్స్ మధ్య ప్రైమరీగా కవర్ అవుతుంది ఇన్ఫ్రారైట్ రేడియేషన్స్ని కానీ హబుల్ టెలిస్కోప్ అన్నటువంటిది జీరో పాయింట్ ఎయిట్ నుంచి టూ పాయింట్ ఫైవ్ మైక్రాన్స్ మధ్య ఇది అల్ట్రా వయలెట్ మరియు విజిబుల్ స్పెక్ట్రమ్ ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అన్నటువంటిది ఇన్ఫ్రారైడ్ స్పెక్ట్రమ్ ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ అన్నటువంటిది అంతేకాకుండా విజన్ పరంగా కూడా చూస్తే హబుల్ టెలిస్కోప్ అలాగే హబుల్ టెలిస్కోప్ అన్నటువంటిది ఈ స్మాలెస్ట్ న్యూఎస్ట్ గెలాక్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేస్తుంది అంటే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏంటి న్యూ బోర్న్ గెలాక్సీస్ ని కూడా ఇది చూడగలదు అంటే ఫస్ట్ ఫార్మ్డ్ గెలాక్సీస్ ని స్టడీ చేయడానికి మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్స్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అన్నటువంటిది యూజ్ చేస్తుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ ఆరోగ్య ముఖ చిత్రం రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అన్నటువంటిది ఈ నివేదికను విడుదల చేసింది ఇందులో భాగంగా ఏం చెప్పింది అంటే మన దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటుగా జాతీయ స్థాయిలో అనారోగ్యాలు అలాగే ఖర్చుల యొక్క వివరాల్ని ఇందులో చెప్పటం జరిగింది మనం చూస్తే అనారోగ్యాలతో హాస్పిటల్స్లో చేరే వాళ్ళు తమ యొక్క పొదుపు మొత్తాల నుంచి జాతీయ స్థాయిలో అయితే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అదే పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు అయితే ఎనభై మూడు పాయింట్ ఏడు శాతం చొప్పున ఖర్చు పెడుతూ ఉన్నారు అయితే ఏపీలోకి వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే యాభై రెండు పాయింట్ ఐదు శాతం పట్టణ ప్రాంతాల్లో అయితే అరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం చొప్పున వ్యయం అనేటటువంటిది అవుతుంది అలాగే గ్రామీణుల్లో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం మందికి ఆరోగ్య బీమా అనేది లేదు ప్రభుత్వ బీమా డెబ్బై ఆరు పాయింట్ ఒకటి శాతం మందికే ఉంది పట్టణాల్లో అయితే బీమా సౌకర్యం లేని వాళ్ళు ముప్పై ఏడు శాతం మంది ఉన్నారు ప్రభుత్వ బీమా ఉన్నటువంటి వాళ్ళు యాభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మంది ఉన్నారు అలాగా దీని యొక్క వివరాలను ఇవ్వటం జరిగింది ఒకసారి ఇవి చూసుకోవాలి క్వశ్చన్ చూడండి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాతీయ ఆరోగ్య ముఖ చిత్రం రెండు వేల ఇరవై ఒకటి నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అనారోగ్యాలతో ఆసుపత్రుల్లో చేరిన వాళ్ళు తమ పొదుపు మొత్తాలపై జాతీయ స్థాయిలో ఎంత శాతం ఖర్చు పెడుతూ ఉన్నారు ఎంత శాతం డెబ్భై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నేను ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు అన్నాను కాబట్టి డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఇది వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి రాబోతుంది మనం చూస్తే మన దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇది మొదటిది ఒకే చోట నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు ఎక్కడ అంటే నల్గొండ జిల్లాలోని దామిరచెర్ల అన్నటువంటి ప్లేస్ దగ్గర దీనికి సంబంధించినటువంటి టెండర్ ని బెల్ సంస్థ అన్నటువంటిది దక్కించుకుంది దీని యొక్క మొత్తం నిర్మాణ వ్యయం అన్నటువంటిది ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు ఈ కేంద్రంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యంతో మొత్తం ఐదు ప్లాంట్లు అనేవి ఉన్నాయి అంటే ఫైవ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ ఎంత అవుతుంది ఫోర్ థౌజండ్ మెగావాట్స్ అంటే ఫోర్ గిగావాట్స్ అన్నటువంటివి ఇందులో మొదటి ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తిని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ కల్లా ప్రారంభిస్తారు మొత్తం ఐదు ప్లాంట్లుంటే అందులో ఒక ప్లాంట్ అనేది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి పూర్తవుతుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి యాదాద్రి ప్రాజెక్ట్ భారతదేశంలోని తెలంగాణలో నల్గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్నటువంటి ఎన్ని గిగావాట్ల బొగ్గు ఆధారిత సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్ని గిగావాట్లు నాలుగు గిగావాట్లు లేదా నాలుగు వేల మెగావాట్లు నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఎయిర్ క్వాలిటీ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత గాలి కాలుష్యం ఉన్న నగరం ఏది ఏ నగరం ఆల్రెడీ మనం చెప్పుకున్నాము బివాడి బివాడి నగరం ఎక్కడ ఉంది రాజస్థాన్ ఢిల్లీ కాదండి బివాడి అన్నటువంటి నగరం రాజస్థాన్లోని బివాడి నగరం అత్యంత గాలి కాలుష్యం ఉన్నటువంటి నగరంగా నిలిచింది ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో మొదటి వెదురు పార్క్ని ఎక్కడ ప్రారంభించారు దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్